నీకు నాకు ఈరోజు ఇద్దరు ఇంట్లో పులుసు లేస్తా అది సెట్ట చూడు, ఎగిరింది లే చూడు, అద్దుగ్గా దొరికింది. ఒక చేప పోయినా తిప్పుకోవద్దు కదక. అబ్బో ఒరే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మొన్న పెద్దకి మాట ఇచ్చాను కదండి, నీకు వాళ్ళు తీసుకొని వస్తాను నాకు చేపలు తెచ్చి అని చెప్పి. సో అలాగే జమ్మల మడుగు అయితే బయలుదేరాను. ఇక్కడ ఏమంటే బోర్డు పెట్టారు 9 కిలోమీటర్స్ అని, కానీ ముందుకెళ్తే 17 కిలోమీటర్లు అని ఉంది. సో ఫైనల్గా అయితే కష్టపడి జమ్మల మడుగుకి అయితే వచ్చాను ఎండలో. వచ్చిన తర్వాత ఏంటంటే వాళ్ళు ఏంటంటే కొండ గుర్తులాగా చెప్పారనమాట. జమ్మల మడుగులో ఒక డ్యామ్ ఉంటుంది, డ్యామ్ పక్కకు ఒక రోడ్డు ఉంటుంది, ఆ రోడ్డు దగ్గర పోలీస్ స్టేషన్ ఉంటుంది, దానికి ముందుకు పోతే వలలు అమ్మేది ఎక్కడ అంటే ఎవరేం చెప్తారని చెప్పారు. సో నేనేంటంటే జమ్మల మడుగు లోపల నుంచి అటు గండికోట వెళ్తాం కదా, సో ఆ రోడ్లోంచి అయితే వెళ్ళాను. వెళ్ళాక డ్యామ్ దగ్గరికి వెళ్తే నేనేంటంటే డ్యామ్కి ఇటు చివరి నుంచి వెళ్ళాను అనమాట. సో డ్యామ్ పైన నుంచి వెళ్ళాను, చాలా భయం వేసింది నాకైతే. నాకు బేసిక్గా వాటర్ అంటే చాలా భయం అండి, అంత హైట్లోంచి చూస్తుంటే నాకు చాలా భయం అనిపించింది. దారి వరకు అందరిని అడుగుతూ వెళ్ళాను, ఇక్కడ వలలు ఎక్కడ, వలలు ఎక్కడ అంటే నాకు చూడండి ఇక్కడ ఇల్లులు కానీ ఏమి అంటే దారిలో ఎవరు మనుషులు చాలా రేరుగా కనిపించారు. ఆ కనిపించిన వాళ్ళని అడిగితే డ్యాము చివరికి ఎలా వెళ్ళాలి, డ్యామ్ దగ్గరికి ఎలా వెళ్ళాలంటే ఇట్లా ఇల్లు ఇట్లా ఇల్లు అని చెప్పారు. తీరా డ్యామ్ దగ్గరకు వచ్చాక ఒక ఖాళీ ఊరు నింది, నాకైతే ఏం అర్థం కాలేదు. సర్లే అని చెప్పి డ్యామ్ మీద ఎక్కేసి పోయినాము. చూడండి పక్కన నుంచి చూస్తుంటే వాటర్ ఎట్లా ఉందో, ఆ గోడలు కూడా సరిగ్గా లేవు. మధ్య మధ్యలో అయితే ఏదో ఏమంటారు స్టీల్ ప్లేట్ లాగేశారు, దాని మేంచి పోతుంటే అది ఎక్కడిది ఉండి, దాని మేంచి పోతుంటే అది ఎక్కడ ఊడి లోపల పడతాను, అసలే నీళ్లు నాకు ఈత రాదు అని ఎంత భయపడ్డాను. ఎక్కడ ప్రపంచంలో లేని భయాలన్నీ నాకే వచ్చింది ఆ రోజైతే. వలేమో కానీ ఇలా వలేమో కానీ నా చావుకు వచ్చింది అనుకున్నాను. ఫైనల్గా అయితే పోయాను. పోయి నాకేంటంటే అక్కడ డ్యామ్ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళు చెప్పారనమాట ఇక్కడ పక్కన ఊరు ఉంటుందని. సో అక్కడికి వస్తే ఇంటి దగ్గరకు వస్తే తీరా వాళ్ళు ఏం చెప్పారు తెలుసా, అమ్మ ఈడ లేరమ్మ జమ్మల మడుగులోనే ఉన్నారు పో అని చెప్పారు. ఓ ఎబ్బా అనుకొని మళ్ళీ జమ్మల మడుగు. ఇదిగోండి ఇది అయితే నార్మల్ దారి, బేసిక్గా నేను ఇలా రావాలి. నాకు తెలియక నేనేందంటే చుట్టూ తిరిగి వచ్చాను అనమాట. ముక్కు ఎలా ఉంటుందంటే ఎటు ఉంటుందంటే స్ట్రైట్గా చూపించకుండా చుట్టూరు తిప్పి చూపిస్తాం కదా, ఆ యాంగిల్లో వచ్చాను నేను. సో దారిలో పోతుంటే ఏంటంటే మొత్తం ఏందో బ్రిడ్జిలోకి, అది చూడండి ఇదైతే కేజీఎఫ్ షూటింగ్ తీసిన దానిలాగుంది. ఇదేదో ఏమంటారు శుద్ధ అదేదో ఉంటాయి కదా బండలు నాపరాళ్ళు, సో సంథింగ్ ఏందో చేస్తున్నారు. ఇదంతా లొకేషను ఇవంతా చూసుకుంటా అసలు ఒక పక్క ఎండ అయితే బాబోయ్ అది ఎండ కాదు. నాకైతే అసలు ఫుల్ ఆ వేడి తట్టుకోలేకపోయాను నేనైతే, కానీ పర్లేదు. ఫైనల్గా అయితే ఎన్నో యుద్ధాలు చేసి సాహసాలు చేసి ఫైనల్గా వల దగ్గరికి అయితే వచ్చానండి. ఈ వల అయితే 1300 గ్రాములు ఉందంట. సో చిన్న వల చేపలు పడేదని చెప్పి చూపించాను, అండ్ పెద్ద కొలకి కాల్ చేసి కూడా వాళ్ళతో మాట్లాడిచ్చాను. ఇదైతే మొత్తం 1450 పడింది. సో ఇదైతే ఫైనల్గా తీసుకొని బయలుదేరాను. బయలుదేరి ఇంకా అప్పటికే టైం వచ్చేసి 1:30-2 అవుతుంది. సర్లే ఫుడ్ తిందాం, అక్కడ ఒక మండీ ఉంటుంది. సో మండీ ఉంటుందని చెప్పి పోతే తీరా వాళ్ళు సరిగ్గా సాగలేదనుకుంటా, వాళ్ళకి అది తీసేసి వేరేది హోటల్ ఏదో పెట్టారు ఫ్యామిలీ రెస్టారెంట్. సరే ఏదో ఒకటిలే అని చెప్పి తినేసి ఆ పూటకైతే బయలుదేరాను. బయలుదేరి ఇంటికి వచ్చాక సైలెంట్గా ఉంటానా ఉండను కదా, పెద్దక్కని తీసుకొని పరిగెత్తాను. రిజర్వాయర్కి వెళ్ళాము, రాక్క ఇదిగో కష్టపడి తీసుకొచ్చాను వల అని చెప్పేసి అక్కని వాళ్ళ హస్బెండ్ని వాళ్ళ పిల్లల్ని తీసుకొని పోయినాను. సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఇదిగోండి మా ఇంటి దగ్గర ఉన్న పెద్దక్క అనమాట. సో పెద్దక్క నన్ను అక్కని పిలిచింది, నేను అక్కని అక్కని పిలుస్తా. సో ఇద్దరు ఎవరు పెద్దని మాత్రం అడగొద్దు. రాజు చేపలు పట్టడంలో నాకు 20 ఏళ్ళ అనుభవం ఉంది, నాకు తినడంలో 20 ఏళ్ళ అనుభవం ఉంది. ఏ పెద్దక్క డైలాగ్ బాగుంది కదా, ఒక బస్తా వస్తాయా ఒక 10 కేజీలు ఇంకా 10 చేపల కోసం 2 బళ్ళేసుకొని 4 మూటలేసుకొని 5 మనుషులు వచ్చారంట చూడండి. అంతే అంటావా, ఇదంతా కాల్చినారు ఏం పెద్దక్క ఇవి? అవునా, ఏడకి వచ్చి ఎవరు వేసుకున్నారు చలిమంటలు? అవునా, అక్క నువ్వు ఇట్లాంటి పనులు కూడా చేస్తున్నావా? అడవిని కాల్చేస్తున్నావు, నీ మీద కేసు పెడతా, చలి కాచుకుంటున్నావా? అందుకని చలి మంటలు అంట. సో పొద్దున్నే చేపలు పట్టే వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ చలి మంటలు వేసుకుంటారంట. సో అక్కడ ముందే వలేసి పెట్టుకొని పోతారు అక్క? సాయంత్రం పూట సాయంత్రం పూట వలేసుకొని పెట్టుకొని మార్నింగ్ వచ్చి అక్కడ చలి మంట వేసుకొని ఏడకొచ్చి ఇంక చేపలు పట్టుకుంటారంట. అంతగానో చేపలు పట్టుకొని తీరా వీళ్ళు ఎంత కమ్ముతారా అంటే, ఎంత కేజీ మీరు అమ్మేది?
కేజీ మీరు వాళ్ళకి చేపలు వేసేది? 70 రూపాయలు అనుకుంటా. 70 రూపాయలు 70, 90, 85. ఇంత కష్టపడతారు దానికోసం? చిప్పలు అయితే 30 రూపాయలే. అవి గోదావరి బొచ్చలు. ఎన్నో పేర్లు చెప్తుందా అండి, మనకు తెలియలేండి. వలన అయితే నీళ్ళలో ముంచారు. ఇప్పుడు నేను కూడా పోతా. లోతుందన్నా, లోతుందా? అదేనా? లోపల జలగలు గిలగలు ఏముండవు కదా. పాములు, జలగలు, కంపలు చెప్పలేసుకోనరానా? అన్న డబ్బులు ఎట్ట ఉంచుతాడు తెలుసా అంట. మనం ఏడు ఇంత గొడవ చెప్తే చేపలు వస్తాయా మన మాటలు విని? ఏందక్క చేపలు తోలమని చెప్తున్నావు? ఎంత నాకు చేపలు పట్టడం. జిలేబీలు చిన్నవి పులుసు చేసుకుంటే బాగుంటది. పడేసినాడు, 3 పడేసినాడు. నువ్వు చెప్పవు చేయబో, ఇంకా ఎందుకు వద్దులే పెద్దటి వేసుకుందామని ఇంకా వదిలేసినాడు. ఉన్నట్టుండి సడన్ గా గుంతలు దిగుతావు కాలు. వచ్చాది అద్దుగ్గా దొరికింది. ఉండరా సుభాసు, నైట్కి నీకు కూర అవుతుందో నాకు కూర అవుతుందో మీకే తెలుసుకుందాం మళ్ళా. అది లడ్డు అక్క మీకే ఈరోజు చేప. పెద్దక్క ఇద్దరికి వస్తాయి గమ్మనుంది అలా. అది ఒక కింద ఇంకో చేప కూడా ఉంది చూడు, దాన్ని వదిలేయాకు. అంతగా అయితే పెద్ద మీరు తీసుకుని ఆ జిల్లేళ్ళు నాకు పులుసు చేసుకుంటా, నాకు అసలు ఏ బాధ లేదు చూడు. అది జిలేబీ ఉంది చూడు, దాన్ని పులుసు చేసుకుంటే భలే ఉంటా. అది టేస్ట్ నీకు టేస్ట్ తెలియక పడేసినావు. చేపలు దొరకడం వల్ల అడుగన్న చేపలు విలువ చెప్తారు. నీకేం తెలుసు అయ్యా నా బాధ. అక్క కానీ నీకు నాకు ఈరోజు ఇద్దరు ఇంట్లో పులుసు లేస్తా అది సెట్ట చూడు. చేపల పులుసు ఎగిరిందిలే చూడు, కన్ఫామ్. ఇంకా ఫిక్స్ పో, డౌటే లేదు. నన్ను పొట్ట పట్టుకోకుండా ఉంది చూడు, ఎంత గట్టిగా ఉన్నాయరా బాబోయ్. సో ఒక చేప పోయినా తిప్పుకోవద్దు కదక్క. అబ్బో ఈ చేపల కోసం వస్తే ఈ చేప పడింది. ఏదోట్లేండి చేపే కదా, అడ్జస్ట్ అయితా. ఇదిగన్నా ఇది తీయన్నా, అది వద్దులే, అది వద్దులే ఆ పక్కది. అది ఆ చేపలు నేను అడిగింది చూడు. ఆ చేపలు ఇప్పుడు లంగ తీసుకొచ్చి పట్టుకోలేం కదా. తీసుకొచ్చి పట్టినా కానీ దొబ్బలు కానీ పడమే అమ్మాయి. ఎండిపోయిన కాలువలలో దొరుకుతాయి. ఊరే ఇడం కూటింది లడ్డు దాక్కొని. ఏదో ఒకసారి చేపలు చూపించు, ఇటు నుంచి దిద్దాం బాగా దొరుకుతుంది. ఏయి సో ఇంక ఈ చేపలు పట్టుకొని అయితే ఇంటికి పోతున్నాం కొంచెం లేపు పైకి. సో ఇప్పుడు వెళ్ళి వాటాలు వేస్తాం అన్నమాట. నీకొకటి, నాకు రెండు, నాకు రెండు, నీకు మూడు అని అందులో వాటాలు వేసినట్టు వాటాలు వేస్తాం. ఏం పెద్దక దాదాపు మాకు పులుసు, పులుసు ఆదివారం పొట్ట రమ్మనింది ఒకరోజు పెద్దక్క పొద్దున్నే. సో ఆ రోజు కూడా వెళ్తాము, అట్లే వీడియో తీసి పెడతాం. ఇంటికైతే వచ్చామండి. ఇప్పుడు మా పెద్దక్క చేపలు రుద్దుతుంది. ఈ వీడియో ఆఫ్ చేసి నేను కూడా జాయిన్ అవుతా. పాప అర్సాకు ఇప్పుడు దీన్ని ఆస్తి పంపకాలు చేస్తాం అన్నమాట మేము లాస్ట్కి. ఏ పెద్దక చేపలు తీసుకొచ్చామండి, చూడండి ఫుల్గా చీకటి అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని కూర్చొని క్లీనింగ్ చేస్తాం అన్నమాట. పెద్దక్క మాత్రం నా మొహం చూస్తుంది, అదేమంటే డైలాగులు చెప్తుంది, అక్క మేము చేపల వల్ల అంటుంది, చేపలు కొయ్యడం రాదంట, ఆవు రుద్దుతుంది, నేను కోసాలను. అది కత్తి పెట్టి ఇచ్చారు, ఇదేందో కాలు పెడితే అటు దొల్లుతుంది ఇటు దొల్లుతుంది, యాడ నా 7:30కేసిద్దని భయంతో చచ్చిపోతా కోస్తాను. అయినా పర్లేదు లేండి, ఏం కాదు పెద్దక్క, ఈ పూట క్షమించేసాలి. చిన్నప్పుడు ఏలు వస్తుంది, భయం చేపలు. ఎందుకు
సో అక్కడ చేపలు కడిగిన తర్వాత దాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఉప్పేసి రుద్ది దాన్ని వండి తినే తలకి చాలా లేట్ అయిపోయిందండి. సో చిన్న చేపలు తినాలనే నా కోరిక అయితే నెరవేరింది. దానికోసం నేను పడిన తిప్పలు అయితే ఇవ్వండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను.